రామీంపేట మున్సిపాలిటీ రెండో వార్డు కోమటిపల్లిలో కస్తూర్బా గాంధీ రెసిడెన్షియల్లో పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కమిషనర్ శ్రీనివాసన్, కస్తూర్బా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు. హాస్టల్ చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను కట్ చేసి డ్రైనేజ్ క్లీనింగ్, గ్రౌండ్ క్లీనింగ్, శానిటేషన్ పనులను చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, కస్తూర్బా పాఠశాల చుట్టూ కాంపౌండ్ లోపల హరితహారం కింద పూలు, పండ్ల మొక్కలు నాటాలని మున్సిపల్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుందర్ సింగ్, అధికారి కిష్టయ్య, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాసన్, మున్సిపల్ యుగంధ, రిసోర్స్ పర్సన్ వసంత, శానిటరీ ఇన్స్పెక్టర్ పోచమ్మ శంకర్, కాలేరు ప్రసాదరావు, వేముల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రామపేట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా పాఠశాల యందు శానిటేషన్ నిర్వహించడం జరిగింది. అందులో గౌరవనీయ చైర్పర్సన్ గారు, నేను, మా సిబ్బంది మేనేజర్ గారు, ఏఈ గారు, ప్రసాద్ వీళ్ళంతా సిబ్బంది పాల్గొనిచ్చారు. శానిటేషన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అక్కడ చుట్టుపక్కల బుషెస్ ఏవైతే ఉన్నాయో పరిసర ప్రాంతంలో అన్నీ క్లీన్ చేయడం జరిగింది కాబట్టి ఇది తెలియజేయడం జరుగుతుంది.